పొరవకొండ మండలంలోని పెన్నహుబిలంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టికొండ పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి వైసీపీ నాయకులు బస్సు యాత్రను ప్రారంభించారు. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలియడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. కురుపాంతో పాటు పలు మండలాల్లో 40% వరకు వరి కోతలు ప్రారంభమయ్యాయి. వర్షాలు పడకపోతే వరి కోతలు 100% పూర్తవుతాయని లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు ద్వారా వచ్చిన డబ్బులను సైతం స్కిల్ స్కామ్ అని చెప్పడం సీఐడీ దిగజారుడు తనమే అని బోండా ఉమా అన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గోదావరి జిల్లా నర్సాపురంలో నూతన హంగులతో ఆధునీకరించిన కాపు తెలుగు కళ్యాణ మండపంను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ధరలు పెంచి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ రెడ్డి అని అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ పేరుతో 35,141 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం బావనపాడు సముద్ర తీరానికి మృతి చెందిన ఒక భారీ తిమ్మింగలం కొట్టుకు వచ్చింది. ఈ తిమ్మింగలం సుమారు 10 టన్నుల బరువు ఉంటుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. పత్తికొండ పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వైసీపీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.